రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం కొండాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన సన్మాన సభలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఆకునూరి శంకరయ్య విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో విద్యను అలవర్చుకోవడం ద్వారా భవిష్యత్తులో ఉత్తమ లక్ష్యాలను చేరుకుంటారని అన్నారు. పుస్తకానికి మించిన స్నేహితుడు లేరని, పుస్తక పఠనం ద్వారా సమాజంపై అవగాహన కలుగుతుందని తెలిపారు. ఇదే గ్రామానికి చెందిన లక్రెడ్డి అరవింద్ గ్రంథాలయంలో చదివి నేడు తెలంగాణ గ్రామీణ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్గా ఉద్యోగం పొందడం అభినందనీయమని, ప్రతి ఒక్కరూ లక్రెడ్డి అరవింద్ను ఆదర్శంగా తీసుకొని జీవితంలో ఉన్నత శిఖరాలకు ఎదిగే దిశగా ప్రయత్నాలు చేయాలని అన్నారు. అనంతరం గ్రంథాలయంలో చదివి ఉన్నత స్థానానికి చేరుకున్న అరవిందను లైబ్రరీ బృందం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ పోచిరెడ్డి, గ్రంథాలయ వ్యవస్థాపకులు మార్వాడి గంగరాజు, దళిత లిబరేషన్ రాష్ట్ర కార్యదర్శి మార్వాడి సుదర్శన్, చిగురు వెంకన్న, యువకులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. దీన్ని ఇది గ్రంథాలయం పెట్టి ఏదో ఒక పెట్టిందో అని పోరుడు కాదు. ప్రతి ఒక్క యోగులు కూడా వచ్చి చదువుకుంటే అందరికి కూడా మంచి జరుగుతుంది. దానికి నేను ఉంటానన్నట్టుగానే ఇలా శంకరన్న గారు ఇక్కడికి వచ్చినట్టుగా నేను భావిస్తున్నాను. మరి ప్రతి గ్రామంలో కూడా ఈ మాదిరిగా ఈ టార్చ్ లైట్లు అంటే ఈ గ్రంథాలయంలో పనిచేసేటట్టుగా జిల్లా చైర్మన్ గా చూడాలని కోరుకుంటూ, మరి ఈరోజు అరవింద్ ఇలా కష్టపడి ఒక మార్మూల గ్రామంలోనే కొన్ని పుస్తకాలను తీసుకొని చదువుకొని మార్మూల గ్రామ ప్రజల జీవితంలో ఎలా మార్పు వస్తాయి అనే భావనతో ఉండేవాడిని. కాకపోతే నేను ఆ సామెతల్లో నుంచి ఒకటి గ్రహించాను. అది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకరు సక్సెస్ అవ్వాలి అంటే ఒక గోల్ సెట్ చేసుకోవాలి. ఆ గోల్ సెట్ చేసుకున్న తర్వాత ఆ గోల్ని మీరు ఎందుకు రీచ్ అవ్వాలి అనేది ఒక కారణం ఉండాలి దానికోసం. సో నేను అదే విధంగా ఒక గోల్ ఎలా సెట్ చేసుకున్నానంటే ఒక గవర్నమెంట్ జాబ్ కొట్టాలి, ఇంకా అందులో ఆఫీసర్ లెవెల్ అనేది స్థాయికి నేను ఆ లెవెల్లో కొట్టాలి అని పెట్టుకున్నాను. దానికి రెండు కారణాలు పెట్టుకున్నాను నేను. గంటలు ఎలా చదివేవాడిని అంటే నాకు రెండే లోకాలు, అయితే ఒకటి చదువు లోకం, ఇంకోటి ఈ రెండు కారణాల గురించి ఎలా సాధించాలి జాబు. ఈ రెండు కారణాలతోనే నేను ఇక్కడి వరకు వచ్చాను. ఆ 13 గంటల్లో ఒక 7 గంటల వరకు నేను గ్రంథాలయంలోనే చదువుకునేవాడిని. గ్రంథాలయం ఇలాంటి ఫెసిలిటీ కల్పించినందుకు గంగరాజ్ సార్ మీకు చాలా థ్యాంక్ యూ సార్. అందరికీ ఎవరు గ్రంథాలయంకి ఎవరెవరు సహాయపడ్డారో వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నాకు గ్రంథాలయం చాలా ఉపయోగపడింది సార్. అటువంటి సాహిత్యం ఎన్ని పుస్తకాలు కావాలి, ఎట్లా కావాలి, ఏం కావాలి, వాటి అన్నింటిని కూడా నేను అందించడానికి నేను ఆశిస్తా ఉన్నాను. ఎందుకంటే ఒకసారి అందులో మెంబర్షిప్ లేకపోతే, తప్పనిసరిగా అందులో మెంబర్షిప్ ఉంటేనే ఇవన్నీ. ఇప్పుడు మీకు దగ్గరలోనే ముస్తాబాద్ ఉంది, ముస్తాబాద్ లైబ్రరీలో కావలసినటువంటి మీకు ఎన్ని పుస్తకాలన్నా కానీ తెచ్చుకొని 10 రోజుల 20 రోజుల ఉంచుకొని అందరికీ చదివించి మళ్ళీ తిరిగి మళ్ళీ లైబ్రరీ చేసి మళ్ళీ వేరే పుస్తకాలు తెచ్చుకునేటువంటి అవకాశాన్ని కూడా కల్పించదు. లిఫ్ట్ ఉండదా? లైబ్రరీకి లిఫ్ట్ అవసరం ఉండాలి గంతే అని ఆయన ద్వారా సీఎం దగ్గర గట్టిగా మాట్లాడి మరి అది తీవడం జరిగింది. మీ అందరి ఆశీర్వాదంతో క్వశ్చన్ మీలాంటి పెద్దల ఆశీర్వాదంతో తీసుకొచ్చినాం. తీసుకొస్తే ఇప్పుడు అక్కడ పరిస్థితి ఏంటిది అంటే ఆశ్చర్యం. ఇలా సివిల్ కు ప్రిపేర్ అయ్యేటోళ్ళు రోజు 300 నుండి 400 మంది చదువుతున్నారు. 300 నుండి 400 మంది చదువుతున్నారు, రాత్రి 2 దాకా చదువుతున్నారు.